హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ దీనిలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. దీంతో మేము చేసే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్ని మీరు మీ మొబైల్లో అందరికంటే ముందు పొందవచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి డ్రైనేజ్ క్లీనింగ్ రోబో బండికూట్ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? ఆన్సర్, తమిళనాడు రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, సైన్యం కోసం ఏ దేశం నుంచి 72,400 సిగ్ సౌర్ అసాల్ట్ రైఫిల్స్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్, అమెరికా దేశం నుంచి. నెక్స్ట్, రాబోయే 4 40 ఉపగ్రహ వాహక నౌకలను అభివృద్ధి చేసేందుకు ఇస్రో ఎంత కేటాయించింది? ఆన్సర్, 10,900 కోట్ల రూపాయలను కేటాయించింది. నెక్స్ట్, 2019 మార్చిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్, దుబాయ్లో. నెక్స్ట్ వన్, భారతదేశ మొదటి ఫుల్ డోమ్ 3D డిజిటల్ థియేటర్ను మళ్ళీ చెప్తున్నాను భారతదేశ మొదటి ఫుల్ డోమ్ 3D డిజిటల్ థియేటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్, కోల్కతా నగరంలో. నెక్స్ట్, 2019 ఇస్రో ఎన్ని అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించాలని నిర్ణయించింది? ఆన్సర్, 32 అంతరిక్ష ప్రయోగాలను. నెక్స్ట్, దేశంలోని విద్యార్థులను అంతరిక్ష సైన్స్ సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనేలా చేసేందుకు ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్, సంవాద్ అనే కార్యక్రమం. నెక్స్ట్ వన్, G-SAT-31 ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు? ఆన్సర్, Ariane 5VA-247 అనే వాహక నౌక ద్వారా. నెక్స్ట్, 106వ భారత సైన్స్ కాంగ్రెస్ను ఏ థీమ్తో నిర్వహించారు? 106వ భారత సైన్స్ కాంగ్రెస్ను ఏ థీమ్తో నిర్వహించారు? ఆన్సర్, ఫ్యూచర్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే థీమ్తో. నెక్స్ట్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ దూరదర్శన్ ప్రసార భారతితో కలిసి 2019 జనవరిలో ఏ ఛానల్ని కొత్తగా ప్రారంభించింది? ఆన్సర్, డిడి సైన్స్, ఇండియా సైన్స్ అనే ఛానల్స్. నెక్స్ట్ వన్, ఏ దేశంలోని చిన్నారుల సౌలభ్యం కోసం గూగుల్ సంస్థ బోలో పేరిట రీడింగ్ ట్యూటర్ యాప్ను విడుదల చేసింది? ఆన్సర్, ఇండియా దేశంలోని చిన్నారుల కోసం. నెక్స్ట్, నానో ఉపగ్రహాలను తయారు చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్, ఉన్నతి. నెక్స్ట్, ది రాబర్ట్ బాచ్ సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసిన ఐఐటి సంస్థ ఏమిటి? ఆన్సర్, ఐఐటి మద్రాస్. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేసిన వర్చువల్ ఎక్స్పెరిమెంట్ మ్యూజియంను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, వారణాసిలో ప్రారంభించారు. నెక్స్ట్, హెలికాప్టర్ నుంచి ప్రయోగించేటటువంటి ట్యాంక్ విధ్వంసక క్షిపణిని భారత్
ఒడిశాలోని బాలాసోర్లో విజయవంతంగా పరీక్షించింది. అయితే దాని పేరు ఏమిటి? ఆన్సర్ హెలీనా. నెక్స్ట్, దేశంలో సైన్స్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? దేశంలో సైన్స్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? ఆన్సర్ స్టార్స్, STARS, స్టార్స్. నెక్స్ట్, సైన్స్ ఫర్ పీపుల్ అండ్ పీపుల్ ఫర్ సైన్స్ అనే కార్యక్రమంలో భాగంగా పిఎంస్టియాక్ అంటే ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అన్నమాట. దీన్ని దేశవ్యాప్తంగా ఎన్ని సాంకేతిక మిషన్లను గుర్తించింది? ఆన్సర్ 9. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్ దృష్టి డాష్ బోర్డును ఏ నగరంలో ప్రారంభించారు? మళ్ళీ చెప్తున్నాను, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రైల్ దృష్టి డాష్ బోర్డును ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఢిల్లీ నగరంలో. నెక్స్ట్, ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుడి అవతల భాగంలో చాంగే 4 అనేటటువంటి వాహక నౌకను ఏ దేశం ప్రయోగించింది? ఆన్సర్ చైనా దేశం. నెక్స్ట్ వన్, 2019 మార్చి 12వ తేదీ నాటికి వరల్డ్ వైడ్ వెబ్కు ఎన్నేళ్ళు పూర్తయింది? ఆన్సర్ 30 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, సౌర కుటుంబంలోని అత్యంత సుదూర పురాతన ఖగోళ వస్తువు అయిన అల్టిమా తూలికి 1వ తేదీన అత్యంత చేరువగా వెళ్లిన నాసాకు చెందిన వ్యోమ నౌక ఏమిటి? ఆన్సర్ న్యూ హొరైజన్స్ అనే వ్యోమ నౌక. నెక్స్ట్, LAIRCAM అంటే లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్, ఓకే, LAIRCAM మరియు SPS అనే రెండు క్షిపణి వ్యవస్థలను ఏ దేశం భారత్కు విక్రయించాలని నిర్ణయించింది? ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్ వన్, నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించే యాప్ను రూపొందించిన IIT సంస్థ ఏమిటి? ఆన్సర్ IIT ఖరగ్పూర్. నెక్స్ట్, ఏ టెలిస్కోపు 300,000కు పైగా సరికొత్త గెలాక్సీలను కనుగొనడంలో సహాయపడింది? ఆన్సర్ లో ఫ్రీక్వెన్సీ ఆర్రే టెలిస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, జై విజ్ఞాన్ జై అనుసంధానంలో భాగంగా దేశంలో పాఠశాలల విద్యార్థుల కోసం యువిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే దీని పూర్తి రూపం ఏమిటి? యువిక, దీని యొక్క పూర్తి రూపం ఏంటంటే యువ విజ్ఞాని కార్యక్రమం. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించి రికార్డులకెక్కిన విమానం? ఆన్సర్ వర్జిన్ అట్లాంటిక్ అనే విమానం. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.